ఈ రోజు బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీల్లో బ్రేకింగ్స్ కూడా చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈ రోజు అదే అంబికాపతి 50% కమిషన్ ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భార్య భర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈ రోజు 42 కోట్ల రూపాయలు వారింట్లో నగదు దొరకడం జరిగింది. టీవీలో వస్తా ఉంది 42 కోట్లు వారింట్లో దొరికినట్టు టీవీలో బ్రేకింగ్ వస్తా ఉంది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తా ఉంది. అంటే కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసి ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని ఈ అక్రమ వసూళ్లతో వాళ్ళు తీసుకున్న లంచాలతో ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్లని డిక్లేర్ చేయాలి, వాళ్ళ మనుషులు దొరకలేరు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. ఎక్కడ ఎవరన్నా టీఆర్ఎస్ లెక్కలు వస్తారా, ఎవరన్నా వస్తే టికెట్లు ఇస్తామని చెప్పి పక్క పార్టీల దిక్కు చూసుకుంటా కాలం వెలబుచ్చుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినా ఈ రోజు వరకు టికెట్లు డిక్లేర్ చేసుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సగం సీట్లలో అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి ఉంది. పక్క పార్టీల దిక్కులు చూస్తున్న పరిస్థితి ఎలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? అంటే అభ్యర్థులు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ డబ్బులతోని ఇవాళ గెలవాలని చెప్పి కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బులు తెచ్చి తెలంగాణలో వెదజల్లి దొడ్డిదారిని గెలవాలని చెప్పి ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో హంగామనే తప్ప ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి స్పందన లేదు. ఏమున్నా అంత సోషల్ మీడియాలో ఫేక్ మీడియా సంస్థల్ని పెట్టి వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు 40% కమిషన్ అని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50% కమిషన్ కు కర్ణాటకలో వసూలు చేస్తూ ఉంది. ఇవాళ ఏ బిల్డర్ని అడిగినా చెప్తారు, ఏ కాంట్రాక్టర్ని అడిగినా చెప్తారు కర్ణాటకలో ప్రతి ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా అపార్ట్మెంట్లు కట్టాలన్నా, గేటెడ్ కమ్యూనిటీలు కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి 75 రూపాయల పన్ను కట్టాలి. ఒక ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు చొప్పున ఎన్ని ఎస్ఎఫ్టీ కట్టే అంత డబ్బు కడితేనే ఆ బిల్డింగ్ కు పర్మిషన్ వస్తుంది, ఆ అపార్ట్మెంట్ కు పర్మిషన్ వస్తుంది, ఆ ఇల్లుకు పర్మిషన్ వస్తుంది. డబ్బులు కట్టండి, ఇల్లు కట్టడానికి అనుమతి రాని పరిస్థితి ఇలా బెంగళూరులో ఉంది. అవినీతి మయమైపోయింది ఇలా కర్ణాటక రాష్ట్రం. ఆ అవినీతి సొమ్ముతో అక్రమ సొమ్మును తెలంగాణలో తెచ్చి ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ గతంలో ఎన్ని స్కాములు చేసిందో మనందరికి తెలియదేం కాదు. వాళ్ళు లీడర్లు పంచుక తింటారు తప్ప ప్రజలకు పంచరు. అటువంటి కాంగ్రెస్ పార్టీ అక్రమ సొమ్మును ఈరోజు తెలంగాణలో ఖర్చు పెట్టాలని రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. ఇవాళ దాదాపు 1500 కోట్ల రూపాయలను బెంగళూరు నుంచి వయా చెన్నై ద్వారా హైదరాబాద్ తరలించాలనే ఒక పథకం ప్రకారంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంత డబ్బు చెన్నైకి చేరిందని, కొంత హైదరాబాద్ కు చేరిందని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొంతమంది బిల్డర్స్ కాంట్రాక్టర్స్ దీంట్లో పాత్ర వహిస్తున్నట్టు